నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను సృజన్. ముందుగా వివరాల్లోకి వెళ్తే, ఏపీలో మద్యం దుకాణాలు తెరవద్దని నిన్న కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా 6 చనిపోయారని ధ్వజమెత్తారు. ఇలా అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో క్రమశిక్షణగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలని అన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితి మన చేతుల్లో ఉండదని చంద్రబాబు అన్నారు. నిన్నటి వరకు ఎక్కడైనా సరే ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఉంటే మీరు అది ఫాలో కావాల్సిన పని లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రాష్ట్రాల్లో సెలెక్ట్ బ్రాండ్స్ ని వినియోగదారుడు ఏ తాగాలో తాగుతున్నాడు. ఎందుకు సెలెక్ట్ బ్రాండ్ పెట్టారు మీరు? యు ఆన్సర్ దాట్. నువ్వు మద్యపాన నిషేధం పెడతానని ఎందుకు గవర్నమెంట్ షాపులు పెట్టావు? నిన్నటి వరకు 7 వరకు, 9 వరకు ఎసెన్షియల్ కమాడిటీస్కి వస్తే లైన్లు నిలబెట్టిన మీరు ఈరోజు ఉదయం 7 నుంచి 11 నుంచి సాయంత్రం 7 వరకు ఏ విధంగా అలో చేశారు మీరు? యు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఈజ్ ఇట్ ఎసెన్షియల్ సర్వీస్? మెడికల్ షాప్ పోతే కొడతారా మీరు? పక్కన రోడ్డు మీదకి వస్తే కొడతారా మీరు? పక్కకు వస్తే కేసులు పెడతారా మీరు? అలాంటిది ఈరోజు మొత్తం రోడ్ల మీద నడిపిస్తారా మీరు? పోలీసుల్ని టీచర్లు బట్టి రెగ్యులేట్ చేస్తారు అక్యూస్ మీరు? యు ఆన్సర్ దిస్. రేట్లు వేస్తే తాగేవారు తగ్గుతారా? కాదు, ఇంట్లో సామాగ్రి కూడా వేస్తారు. కనీసం అంత మునుపు కొంతైనా సగం లేకుంటే కొంచెం ఎక్కువ తక్కువ ఇంట్లో డబ్బులు ఇచ్చేవాడు, అది కూడా ఇవ్వకుండా మానేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు సిన్సియారిటీ ఎక్కడ ఉంది? 40 తగలేదు. ఎందుకు ఓపెన్ చేశారు మీరు ఇప్పుడు? యు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎన్ని త్యాగాలు చేశారు? 130 మంది త్యాగాలు చేశారు. ప్రధానమంత్రి లాక్డౌన్ 1 చెప్పినప్పుడు, లాక్డౌన్ 2 చెప్పినప్పుడు, లాక్డౌన్ 3 చెప్పినప్పుడు ఎవ్రీడే టెంపుల్కి పోయేవాళ్ళు, లేకుంటే మసీదుకు పోయేవాళ్ళు, సండే అయితే చర్చికి పోయేవాళ్ళు మానేశారు. వాళ్ళ మనోభావాలు ఉన్నా వాళ్ళు త్యాగం చేస్తే ఇంకొకటి, ఎంతమంది త్యాగాలు చేసి ఉద్యోగాలకు పోకుండా పోయారు? జీతాలు లేకపోయినా కొంతమందికి అర్ధ జీతం ఎందుకు ఇచ్చారు మీరు? 50% కడాల పెన్షన్స్కి ఎందుకు ఇవ్వలేదు మీరు? కరోనా ఫ్రంట్ వారియర్స్ కూడా మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము గట్టిగా ఫైట్ చేశాం. కడాల గ్రామాల్లో, టౌన్స్లో ఎవరైతే పారిశుద్ధ్య పనులు చేస్తారో వాళ్ళకు కూడా మీరు డబ్బులు ఇవ్వలేదు. అలాంటిది వాళ్ళు త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితం అయింది. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దాన్ని జస్టిఫికేషన్ చేసుకుంటారా? అడగండి ప్రజల్ని. పెట్టండి ఓటింగ్. మేము చేసింది న్యాయం అంటున్నారు కదా, ఒక రెఫరెండం పెట్టండి, ఏం చేస్తారు చూద్దాం. ఊరికే తప్పు పనులు చేసి సమర్థించుకోవద్దండి. ఏ పని అంటే ఆ పని మా ఇష్ట ప్రకారం చేస్తాం, మాకు అధికారం ఉంది కాబట్టి మీరు ఎవరు అడగలేదు అనుకుంటే కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.